హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఏ టు జెడ్ 30 ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారు కదా, కొన్ని బ్యాంక్ జాబ్ కోసం ఆపర్చునిటీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే మేనేజర్ అండ్ బ్రాంచ్ మేనేజర్కి ఇది ఈ పోస్టింగ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా ఇప్పటికే జాబ్ చేస్తున్నట్లయితే లేకపోతే మేనేజర్ బ్రాంచ్ మేనేజర్స్కి ట్రై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చే నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్స్ ఎంత, స్కేల్ ఆఫ్ పే ఫర్ మంత్లీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో కూడా. చూసుకున్నట్లయితే ఇది అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ ది బ్యాంక్ అండర్ ఆఫీసర్ గ్రేడ్ డి, ఇది ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే అస్సాం కోఆపరేటివ్ బాక్స్ అపెక్స్ బ్యాంక్ వచ్చేసరికి లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ది నార్త్ ఇండియన్ రీజియన్ ఆపరేటింగ్ మ్యాన్. ఇది పాపులర్ అవుతున్న ఒక బ్యాంక్ అనే చెప్పుకోవచ్చు కోఆపరేటివ్. ఇక చూసుకున్నట్లయితే మేనేజర్ పోస్ట్ ఎంత, అసలు వేకెన్సీస్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి అనేది చూసుకుందాము. పోస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ అండర్ గ్రేడ్ డీలో ఉంటుంది ఫ్రెండ్స్. వేకెన్సీ వచ్చేసి 10. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ మినిమం 50% మార్క్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిజిటల్ బ్రాంచ్, అంటే మినిమం గ్రాడ్యుయేట్ వచ్చేసరికి 50% మార్క్స్, అంటే 100కి 50 అయినా వచ్చి ఉండాలి, అలా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఎవరెవరికి ఆపర్చునిటీ అంటే సిఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఐ, ఐసీఎస్ఐ వీళ్ళకు మాత్రమే ఫ్రెండ్స్, వేరే వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అనేది లేదు. ఇక చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఏ బ్యాంక్లో అయినా సరే, లేకపోతే కొంచెం ప్రైవేట్ ఆర్ గౌట్లో ఏదైనా బ్యాంక్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 28 ఫ్రెండ్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 35 ఇయర్స్ ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ అయిన వాళ్ళు ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ద అప్లికేషన్ హూ అప్లికెంట్ రిసీవ్డ్ ఇన్ టైమ్ షార్ట్ లిస్ట్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బి ఇన్ఫర్మేటెడ్ ఇండివిడ్యువల్లీ అబౌట్ సెలెక్షన్ ప్రాసెస్. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళన్నింటిలో మనం క్వాలిఫై అయినట్లయితే మనకు ఇండివిడ్యువల్గా సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ నాట్ రీఫండబుల్, అంటే మనం దీనికి అప్లై చేసేటప్పుడు ఇచ్చే మనీ అయితే రీఫండబుల్ కాదు ఫ్రెండ్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రమే దీంట్లో అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరు మళ్ళీ ఒకసారి అప్లై చేసిన తర్వాత 600 రూపాయలు ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు, రీఫండ్ చేసుకోవడం. కాబట్టి చాలా జాగ్రత్త చేయండి, చేయాలనుకుంటే మాత్రమే చేయండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్లైన్ మోడ్ ఉంది, ఆఫ్లైన్ మోడ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో కూడా ఉంది. క్యాండిడేట్స్ కంప్లైంగ్ విత్ క్రైటీరియా డౌన్లోడింగ్ ద ఫామ్ ఓన్లీ ఆఫ్లైన్ ఫ్రెండ్స్, ఆన్లైన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక చూసుకున్నట్లయితే చూసారు కదా, ఇక్కడ www.apexbank.assam.com అని ఉంది కదా, ఈ మెయిల్ ఐడిలో వచ్చి మీకు ఫామ్ అనేది దొరుకుతుంది. అది మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక మనకు డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఈ డీటెయిల్స్కి మన రెజ్యూమ్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్లో మనం ఏమైతే అతను ఇస్తాడో ఆ అప్లికేషన్ని ఫిల్అప్ చేసి ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ కొన్ని కండిషన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ద అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ నేషనల్, ఇండియన్ అతనే ఉండాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వీస్ మస్ట్ అప్లై త్రూ ప్రాపర్ ఛానల్, మంచిగా నడుచుకొని ఉండాలి ముందులో ఎక్కడ చేసినా సరే. ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ద అప్లికేషన్ మస్ట్ రీచ్ ఆఫీస్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది బ్యాంక్ 13/8 ఫ్రెండ్స్, అంటే ఆగస్ట్ 13కి ఇది క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఎవరైనా చేయాలి, దీన్ని అప్లై చేయాలనుకునే వాళ్ళు తొందరగా క్విక్లీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే పే స్కేల్ వచ్చేసరికి 36,220 నుంచి 86,200 వరకు ఉంది ఫ్రెండ్స్. గ్రేడ్ ప్లే వచ్చేసరికి 9,100 ఫ్రెండ్స్ గ్రేడ్ ప్లే. కాబట్టి ఎవరైనా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్ జాబ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. జాబ్ ఎక్కడే కాబట్టి, ఎక్కడైనా జాబే కాబట్టి బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీ అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.